ఏపీలో పోలీస్ వ్యవస్థను చంద్రబాబు సర్కార్ భ్రష్ట పట్టిస్తోందన్న ఆవేదన ఆగ్రహం పోలీసుల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారని పలువురు ఐపీఎస్లను రోజు డీజీపీ ఆఫీస్కు వచ్చి సంతకాలు చేసి అక్కడే కూర్చుని సాయంత్రం వెళ్లారని ఆదేశించారు. ఈ కక్ష సాధింపు వ్యవహారాలపై ఐపీఎస్లలో ఇప్పటికే తిరుగుబాటు మొదలైంది. అంతా ఐపీఎస్లు దీనిపై ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని డిసైడ్ అయ్యారు. ఇప్పుడది మరిచిపోకముందే క్షేత్రస్థాయిలో టీడీపీ ఎమ్మెల్యేల అరాచకాలను ఎదురిస్తున్న పోలీస్ అధికారులను ఉన్నతాధికారులు బెదిరిస్తూ పచ్చపాటి సేవలు తరిస్తున్నారు. స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసులను ఎమ్మెల్యేలకు ఊడిగం చేయాలని, లేకపోతే పోస్టింగ్ ఉండదంటూ బెదిరిస్తున్న వీడియో ఒకటి బయటకొచ్చింది. తాజాగా తాడిపత్రి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డికి సీఎం లక్ష్మీకాంత్ రెడ్డితో దగ్గరుండి క్షమాపణ చెప్పించిన ఉన్నతాధికారుల వ్యవహారం పెను దుమారం రేపింది. అస్మిత్ రెడ్డికి అనుకూలంగా పనిచేయకుండా నీతిగా నిజాయితీగా వ్యవహరించిన సీఎం లక్ష్మీకాంత్ రెడ్డి ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురయ్యారు. ఎమ్మెల్యే చెప్పినట్టు చేయాలని, లేదంటే పోస్ట్ ఉండదంటూ బెదిరించారు. దీంతో సీఐతో ఏకంగా ఎమ్మెల్యేకు వీడియో కాల్ చేయించి మరీ సారీ చెప్పించారు. అయినా టీడీపీ ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి వీరాలకు పోయి సీఐ సారీ చెబుతున్న ససేమిర అనడం వీడియోలో కనిపించింది. ఇలా టీడీపీ హయాంలో ఏపీ పోలీసు వ్యవస్థకి ఘోర అవమానం జరిగిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. నాకు ఆ ఎక్స్ప్లెనేషన్ విని నాకు వద్దయా. తమరు కనిపిస్తే కూడా ఐఎమ్ టెలింగ్ అపాలజీ సార్, ఐఎమ్ వెరీ సారీ